వసతి ఎదుకుడెక్కు వా 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 ఈటీవీ మరియు ఢీ ప్రేక్షకులందరికీ ఉగాది శుభాకాంక్షలు. లెట్స్ వెల్కమ్ బ్యూటిఫుల్ ఫ్యామిలీస్ ఆఫ్ ది ఎనర్జెటిక్ కంటెస్టెంట్స్. శ్వేతకి పెళ్లి ఎప్పుడు చేస్తున్నారు? మంచి అబ్బాయి ఎప్పుడు దొరికితే అప్పుడు. నేను వచ్చి అడిగాను, మంచి అబ్బాయి దొరికితే చేస్తామంటే నేను మంచి అబ్బాయిని కాదనే. నీకు ఇంకా అవ్వలేదా పెళ్లి? మీరు ఎంతవరకు చదువుకున్నారు? నేను బిఏ చేశాను. మీరే? మీరండి బీకామ్? మీరే? నేను కూడా బిఏ బిఏ చదివాను. ఆయన అందరూ కలిపేస్తున్నాడు, నేను కూడా బిఏ. మీ కొరియోగ్రాఫీ ఏమిచ్చారో దానికంటే డబుల్ ట్రిపుల్ మీరు దాన్ని ఎగ్జిక్యూట్ చేస్తున్నారు. వర్షణ ఏ డాన్స్ ఇచ్చినా చాలా బాగా చేస్తుంది. నువ్వు సూపర్ రా బిట్టు. అనుష్క, ఇదిగో ఈ స్టేజ్ మీద మాటిస్తున్నాను, నాకు అసిస్టెంట్ గా నువ్వు నెక్స్ట్ రంజాన్ తర్వాత వచ్చి అసిస్టెంట్ చేయి. నెక్స్ట్ సినిమా వరుణ్ ధావన్ దాంట్లో అసిస్టెంట్ గా ఐ గివ్ ఛాన్స్. నడిచే కొండపల్లి బొమ్మ యాదన్నా, నువ్వు కాపాడిన ప్రాణాలకు చంపేసిందనా? అమ్మా, రోజు పొద్దుగాల దీన్ని పూజించుకోరి, ఇందులో మీ కొడుకుని చూసుకోరు అమ్మా. సూపర్ సద్దాం రెడ్డి మొక్కే కదా, ఇంకా ముట్టుకోలే. అవునే, అసలు మీ ఇంట్లో నిన్ను ట్రిప్ కూడా పంపించారు కదా. అసలు మా వాళ్ళు నన్ను గడప దాటద్దు అన్నారే, తొక్కుకుంటూ వచ్చానే. నేను మా ఇంట్లో బ్యూటీ పార్లర్ అని చెప్పానే, 10 రోజులు ఇంటికి వెళ్ళిపోయినా పర్లేదు కదే. నన్ను ఇంట్లోకి రావద్దు అంటారు, కానీ ఎక్కడికి పోయినా ఏమంటారే, పమ్మంటారే నన్ను, పమ్మంటారే నన్ను. బయటికి తీసుకొచ్చారంటే 25 లక్షలు ఖర్చు పెడతాం. అవతల భోజనాలు ఆకుల్లో పెడతారు, భోజనాలు ఆకుల్లో పెడతారు, చేతుల్లో పెడితే బాగా. 25 లక్షలు తీసుకుని నువ్వు ఇక్కడ పెళ్లి చేస్తున్నావు, అందరికి వెండి పల్లెల్లో భోజనాలు పెడతానని చెప్పాను. ఆకుల్లో పెడతావా? ఆకుల్లో పెడతావా? అక్కడ సాంబార్ లో బల్లి పడిందంట. నువ్వెందుకు అంత కష్టపడుతున్నావు? వచ్చేటప్పుడు కక్కుర్తి పడి 2 ముద్దలు సాంబార్ తో తినొచ్చాను. ఆయన మాటల్లోనే తీయని మాటే అమ్మా. నీకు అమ్మ అంటే ఇష్టమేనా? పిచ్చి పిచ్చి అమ్మా. ఏ బిజినెస్ నానా? ఇక్కడ తిట్లు తిట్టబడును. తిట్టికి 1000 రూపాయలు లెక్కన, పెద్ద తిట్లు అయితే 2000 తీసుకుందాం, చిన్న తిట్లు అయితే 3000 తీసుకుందాం. ఆడియన్స్ కి ముందుగా మనం చెప్పాలి ఒక విషయం. రాజు నాకు కొడుకు సమానుడు. చనువుతో 1-2 మాటలు అనేసాను, ఇప్పుడు అందరి ముందు ఊరుకోండి. ఉన్నది ఒక్కదాన్ని ఒక్కసారి అరుబే, ఎఫెక్ట్ కోసం. ఎఫెక్ట్ వెనకాల చూపించాలి, ఇక్కడ కాదు. ఆడవాళ్ళు సింప్లిసిటీగా ఉంటారా, మగవాళ్ళు సింప్లిసిటీగా ఉంటారా? మగవాళ్ళు సింప్లిసిటీ మెయింటైన్ చేస్తారు. ఎలా? 200 రూపాయలు చేరుకొని 300 మంది చెప్తారు మీ ఆడాలి. మేము రాత్రి వైన్ షాప్ లో 1000 రూపాయలు మందు అవుతాం, పెళ్ళం కూడా చెప్పం.
నా తాత వయసు ఉన్నోళ్ళు కూడా నన్ను తాత అంటున్నారు. నువ్వెప్పుడు బాబు నన్ను తాత అనిపించేది? మీరు మా చంటి పిల్లోడు కాదా మావయ్య? అంటే ఇప్పుడు నేను డైపర్ వేసుకోవాలా? నేను ఆ నేపాల్ బ్రాంచ్ ని డెవలప్ చేయడానికి వెళ్తున్నాను. మీకు నేను ఎదురొస్తాను. నేను వెనక నుంచి వస్తాను బాబు, నేను వెనక నుంచి వస్తాను బాబు. బావా 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 అని పిలిస్తే పలకవేంటి? ఓ నన్నా, బావా అని ఇలా ఎంతమందిని పిలిచావా అని ఆలోచిస్తున్నా. ఇలా పిలిచింది ఫస్ట్ నిన్నే లాస్ట్ నిన్నే. పది పెళ్లిళ్ళు చేసుకున్న పత్తన్నదంట, 11వ ముగ్గురుతో నువ్వే నా ఫస్ట్ ముగ్గుడు అన్నదంట. కృష్ణ భగవాన్ గారు, ఒక్క 2 రోజులు మీ దగ్గర ఉంచండి, మళ్ళీ వచ్చి తీసుకెళ్లిపోతాను. సార్, మా లవర్ని కొంచెం పంపిస్తే. దో దిన్ కా బాద్ పంపించేస్తా. నీ వల్ల నా ఫ్రెండ్స్ ని పంపించాను తెలుసా ఫస్ట్ టైం. నీ ఫ్రెండ్స్ ఎలాంటి ఇప్పుడు నిరూపిస్తాను. A few moments later. ఎప్పటి నుంచి మీద నాకు కన్నుంది తెలుసా? ఆయన వాడు ప్రేమించడం వదిలేశాను. మన ముగ్గురం ఒక్కసారి సినిమాకి వెళ్తాం కదా, పైన చేయేస్తూ ఉంటాను. అయితే పొరపాటున అనుకోకుండా తగిలింది కాదు, తెలిసేస్తాను. దొరబాబు రామ్ ప్రసాద్ నన్ను వదిలేశాడు. నా చెయ్యి వదలకు, నీ కాళ్ళు పట్టుకుంటా. అమ్మా అమ్మా అన్నావు? అమ్మా అమ్మా కాదే, చూసినప్పుడల్లా అనుకునేవాడిని. మా రూమ్ కు రోజు ఒక అమ్మాయిని తీసుకొస్తారు తెలిసానికి, అంత ఎదవాడు. నువ్వేం చేస్తావు? నేను వద్దురా వద్దురా అంటానే ఉంటా దూరం నుంచి. నేను అక్కడ ఉండే ఉండడం తెలిసా చుట్టుపక్కల. ఇంట్లో ఏమన్నా మిక్స్ చేసుకోవడానికి ఏమన్నా ఉందా? ఉంటాయండి ఉంటాయి. ఎక్కు పెగ్గులా. మేము చిన్నప్పటి నుంచి చూస్తున్నాం. ఎందుకు చూస్తున్నారు? మీరు ఇంకా సేమ్ గ్లామర్, సేమ్ ఎవ్రీథింగ్. షోడే గ్యాస్ షోడే. ఈ గేమ్ షోలో మేము ఇచ్చేటువంటి టైమ్ లో మీరు గేమ్ ని కంప్లీట్ చేస్తే మీకు డబ్బులు వస్తాయి. అదేదో ఇచ్చేస్తే ఎందుకు టైం వేస్ట్? నలుగురు నాలుగు పంచుకొని వెళ్ళిపోతాం. మీకు మొత్తం 5 రౌండ్లు ఉంటాయి ఇందులో. అందులో మొదటి రౌండ్ ఆల్రెడీ ఇప్పుడే కంప్లీట్ చేసాం. మొదటి రౌండ్ ఇది ఓపెన్ చేయడమేనా? యా, దట్ వాస్ ద ఫస్ట్ రౌండ్. అప్పుడైతే నేనే విన్ను, నేనే ఫస్ట్ ఓపెన్ చేశాను ఇది. సో ఈ రోజుకి 6 రౌండ్లు ఉన్నాయి. మొదటి రౌండ్ దోచేయి. దోచేయి నాకు గోచేలా అనిపించింది. గోచేలా అనిపించింది. గోచియా దోచేయి. మా సెట్ లో 6-7 ఆత్మలు ఉన్నాయి, అవి అప్పుడప్పుడు వెళ్ళిపోతుంటాయి. మీకు ఎప్పుడైనా ఆత్మ కనిపించిందా? ఎప్పుడు? మాట్లాడుతున్నాడు. సాయి, రాజమౌళి గారు, నితిన్, రైట్. తులసి వెంకటేష్ బాబు గారు, బోయపాటి సీన్ గారు, రైట్. నువ్వే నువ్వే. ఉదయ్ కిరణ్, తేజ గారు. మా మా అక్కకి దయ్యం పట్టింది. మీ అక్కకి తీరగని కోరికలు అయ్యి ఉన్నట్టున్నాయి. ఓ బూమ్. ఇప్పుడు చెప్పు నీకు తీరని కోరిక. తీరని కోరిక కన్నా ముందు నేను ఎలా చచ్చానో చెప్తాను. మా అత్తగారిని వేసేద్దామని చెప్పి కాఫీలో విషం కలిపా. ఆవిడ షుగర్ సరిపోయిందా ఒకసారి చూడు అన్నారు. కకృతితో చూసా, పోయా. కోనా వెంకట్ గారి డాన్స్ చూడాలని కోరిక. దయ్యం పట్టింది నాకు కాదు, ఆవిడకండి. అంటే మీరు డాన్స్ చేసరికి మీకు దయ్యం పట్టింది అనుకుంటున్నారు. ఏమనేది ఉంది, ఒక్క నిమిషం. ఏముంది? ఊరికే భయపెట్టా, ఊరికే భయపెట్టా. ఏమో నాకు ఎన్నో తెలిసిపోతాయి అంతే. డైలాగ్ చెప్పవా? నేను సుబ్బుని కాదురా, గీతాంజలి. సుమా అట్ట, ఈ శనివారం రాత్రి 9:30 గంటలకు మనం అందరం భద్రత వెళ్తున్నాం. శ్రీరామనవమి చాలా గ్రాండ్ గా చేసుకుంటున్నాం. ప్రేక్షకులందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. బాబు ఇది కాస్త పట్టుకోండి.
అరే అది ప్రసాదం కాదు, ఏ కుక్కకు కోతికో ఇవ్వమన్నారు. మీరు టెన్షన్ పడకండి, మళ్ళీ కోతి దగ్గరికి వెళ్ళింది అది. అయితే కాస్త కుక్కకు కూడా ఇవ్వ. దుమ్ము రేపింది అంతే కాదు. చీటీల్లో ఎవరికి రాముడు వస్తే తను వచ్చి సీతని కనిపెట్టాలి, కానీ ఇది ట్విస్ట్ ఉంటది. నరేష్ ను రెండు చెంపల మీద గట్టిగా వాయించాలి. ఇమాన్యుయల్ నెత్తి మీద వాటర్ పోయాలి. మనం నోటితో మాట్లాడడానికే ఎన్నో సార్లు తడబడతాం, కానీ చేతి వేళ్లతో మీరు ఈ రోజు మాట్లాడారు. జగదానంద కారక జయ జానకి ప్రాణనాయక అద్దర కొట్టేశారు. ప్రతి ఎపిసోడ్ నేను ఒక అమ్మాయిని తీసుకొస్తున్నానంటే, తీసుకొచ్చి ఈవిడే నీ అత్తమ్మ అంటున్నావు. అన్నయ్య అన్న రోజుకి ఒకళ్ళు చేస్తున్నారు, నేను ఒక్కళ్ళే తెచ్చా అమ్మ. ఒక్క పాట సీతమ్మ అందాలు రామయ్య గొట్టాలు, ఏకమవ్వాలంటే ఎన్ని యాత్రలు. బ్యూటిఫుల్ ఏకమైన చోట వేదమంతాలు. శ్రీదేవి డ్రామా కంపెనీకి ఆదివారం మధ్యాహ్నం 1 గంటకు మీ ఈటీవీలో.